నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం

ఎనిమిదవ రాశి అవుతుంది అంటే ఎనిమిదవ రాశి అంటే అష్టమ స్థానం మరి అష్టమ స్థానం అంత సరైనది కాదండి మరి కష్ట నష్టాల స్థానం కదా బాగానే ఉంది మరి అక్కడ ఎలా ఈయన సంచారం చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు అంటే సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అది మంచిదే కదా మరి సువర్ణ సువర్ణమూర్తి మంచిదే కదండి అంటే గురువు గారు ప్రస్తుతం సువర్ణమూర్తిగా సంచరిస్తున్నప్పటికీ మకర రాశిలో రేపు కుంభరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు కూడా సువర్ణమూర్తిగా అష్టమంలో సంచారం చేయబోతూ ఉన్నారు అంటే ఇది మనకి ఏ సువర్ణమూర్తి అనుకోండి కానీ స్థానం కదా స్థానం కష్ట నష్టాల స్థానం అండి మరి ఏమి ఉపయోగపడతారు మనకి గారు అంటే ఇంతవరకు ఇరవై తారీఖు వరకు బాగానే ఉంటుంది ఇరవై తర్వాత ఏమన్నా మనకి వస్తారా అంటే ఒకటి సువర్ణమూర్తి కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఈయన మనకి ఎన్నో స్థానం వాడు గురువు కర్కాటక రాశి వారికి ఆరో స్థానం వాడు కర్కాటకం సింహం కన్యా తుల వృష్టికం ధను సుధను రాశి వాడు కాబట్టి ఆరో రాశి అయినాడు తర్వాత భాగ్యాధిపతి కూడా అయినాడు మేన రాశి అధిపతి కాబట్టి ఆరో స్థానం వాడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఇది మనం పట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆరో స్థానం వాడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు చాలా మంది చెప్పుకున్నాం మనం ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు కనుక సంచారం చేసినట్లయితే అద్భుతమైనటువంటి యొక్క రాజయోగ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఆరో ఆరో స్థానాధిపతి కర్కాటక రాశి వారికి ఆరో స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు కుంభరాశిలో అంటే ఎనిమిదో స్థానంలో సంచారం చేయబోతున్నాడు కాబట్టి వాడు ఎందులో సంచారం చేస్తే అద్భుతమైన ఫలితాలు రాజయోగం కాబట్టి అటు ఆ రాజయోగ ఫలితాలు కూడా ఎడిషనల్గా ఇప్పుడు కర్కాటక రాశి వారు పొందబోతున్నారు గురు సంచార ఫలితంగాను అద్భుతంగా ఉంది చాలా బాగా ఉంది ఇక అంటే ఆరోగ్య భాగ్యాన్ని మీరు పొందబోతున్నారు అసలు గురువు అంటే ఎవరండి ధనకారకుడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది విద్యాకారకుడు కాబట్టి విద్య బాగా వస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులకి విద్య బాగా వస్తుంది పెద్దవాళ్ళకండి విద్య బాగా ఉందంటే అసలైనటువంటి యొక్క విద్య పరమాత్మను తెలుసుకునేటువంటి యొక్క విజ్ఞానం ఒకళ్ళకి సొసైటీకి మన ఉండేటువంటి యొక్క నలుగురికి మానవ సేవలో మాధవ సేవను చూడటం అనేటువంటిది గొప్ప విశేషం సమాజానికి ఇతోధికంగా మనవంతు కర్తవ్యాన్ని నిస్వార్థంగా అందించడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం అదే జ్ఞా విద్య అనమాట మనకి అసలైన విద్య అంటే అదే అందుకనే చదువులలోన మర్మమెల్లా ఎరిగిది తండ్రి అన్నాడు అడుగదు ప్రహ్లాదుడు ఆ మర్మం ఏమిటంటే ఇదే మర్మం మనం ఉంటున్నటువంటి వాళ్ళకి మన తోటి వాళ్ళకి మనకి ఎదుర్కొండే వాళ్ళకి మనలో ఉన్న చైతన్యమే వాళ్ళల్లో కూడా ఉంది మనం అందరం ఒకే చైతన్యం నుంచి ఉద్భవించాము కాబట్టి అందరం సమానమే అనేటువంటి జ్ఞానాన్ని ఆ విద్యను తెలుసుకుంటారు పెద్దవాళ్ళు విద్య అయిపోయినటువంటి వాళ్ళు విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఈ రాశి విద్యార్థులకి కాబట్టి ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు గురువు కుటుంబకారకుడు అంటే మరి అంటే ఈ ఇంట్లో పెళ్ళు పేరెంట్ హాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఇంతవరకు కూడా వివాహం కానటువంటి వారికి వివాహములు అవుతాయి అలాగే గురువు సంతానం కూడా అతను కూడా ఆయన కూడా ఇచ్చేటువంటి వాళ్ళలో ఒకడు అందరూ సంతానాభిలాషులకు సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే వివాహము సంతానము తర్వాత ఉద్యోగాలు ఇవన్నీ కూడా వాడు జాతకాన్ని తీసుకుని కొన్ని కొన్ని స్థానాలు పరిశీలన చేసి చెప్పాలి అయినప్పటికీ కూడా గోచారం కూడా అనుకూలంగా ఉన్నది ఆ వాటన్నింటికి కూడాను అని చెప్పడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులకి కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి మనం ఇలా సంఘంలో మంచి గౌరవం ప్రతిష్టలని కూడా వినబడిస్తాయి ఇంకా ఇంకా ఏంటంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటము లేకపోతే స్థలం ఏదైనా ఉంటే దాంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ ప్రారంభించుకోవటము మన దగ్గర కొంత ఉంటే మిగతాది లోన్ తీసుకుని కట్టుకోవటం ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి మనకి ఆ ఆలోచన సరళి ఒక ప్రణాళికని వారిని సిద్ధం చేసుకుంటాం జరుగుతుంది గురుగారి యొక్క సంచారం మూలంగా తర్వాత ధన కుటుంబ విద్య వాహనకారకుడు కూడా ఆయనే గృహకారకుడు కూడా వాడే అంటే ఏదో చిన్న మన దగ్గర ఉన్న పాత బండి చేసి కొత్తది కొనుక్కోవటం లేకపోతే నూతనమైనటువంటి యొక్క బండిని కొనుక్కోవటం ఇలాంటి ఆ వాహనాలు కూడా కొనుక్కునేటువంటి యొక్క పరిస్థితి కూడా జరుగుతుంది గురువు గారి యొక్క సంచారం మూలంగా తర్వాత ఇంకొకటి ఏంటి మాట తీరు బాగుంటుంది అంటే అంత క్రితం మనం మన యొక్క మాట తీరు వలన కొన్ని కొన్ని పనులు మనకి జరగల మన మాట తీరే దానికి కారణం అంటే మాట కర్కాటక రాశిలో ఉండేటువంటి వారికి కొంత అంత క్రితం మీకు ఆవేశం ఎక్కువైపోయి ఆలోచన కొద్దిగా తగ్గి ఇంకొకటితో మాట్లాడేటప్పుడు ఆవేశంగా మాట్లాడటం మూలంగా కొన్ని కొన్ని పనులు మనం చెడగొట్టుకుని ఉండవచ్చు అటువంటివి ఈ నెలలో గురువు గారికి రెండు మూడు విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తే కాకుండా ఆరువాడు ఎందులో కూడా సంచారం చేస్తూ ఉండటం మూలంగా ఇటువంటివన్నిటికి మూలంగా ఆయన మనకి మంచి మాట తీరునిస్తాడు ఆ మాట తీరు వలన పూర్వం మనం జడగొట్టుకున్నటువంటి పనులు అన్నీ కూడా ఈ నెలలో ఆ పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి కాబట్టి కొద్దిగా పెద్దవాళ్ళతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి మన మాట తీరుతోటి మంచి తోటి ఆ పెద్దవాళ్ళతోటి పరిచయాల మూలంగా కొన్ని కొన్ని వ్యవహారాలు మనకి కార్యసిద్ధి జరుగుతుంది శుభపుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం జరుగుతుంది బంధువులతోటి మిత్రులతోటి చక్కగా సమాగమం జరుగుతుంది వాళ్ళతోటి ఆనందంగా ఉండటం జరుగుతుంది అలా ఆ విధంగా శుభప్రదంగా యోగదాయకంగా నడిచిపోతుంది నవంబర్ నెల గురువుగారి యొక్క సంచారం మూలంగా కర్కాటక రాశి వారికి